ఫ్రెండ్స్ నా పేరు రవీంద్ర కుమార్ మీ అందరి వాడు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నాను ఆన్లైన్ సంబంధించిన ఫ్రాడ్స్ ఎక్కువైతున్నాయి చాలామంది ఇబ్బంది పడడం గమనిస్తూనే ఉన్నాం మనకు ఇప్పుడు విపరీతమైన ఇంటర్నెట్ అవైలబిలిటీ వలన రకరకాల యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం వాటి మీద మనం రకరకాల ప్రయోగాలు చేయడం జరుగుతూనే ఉంది ఇంటర్నెట్ వల్ల మరియు యాప్స్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందని గమనించాలి ఈరోజు మన టాపిక్ ఆన్లైన్ ఫ్రాడ్లో నెక్స్ట్ ది టెల్ సెల్ ఫోన్ టవర్ సంబంధించింది అందరూ గమనించండి మన ఊర్లో చాలామంది గమనిస్తూనే ఉంటారు వాళ్ళకి సెల్ ఫోన్ టవర్స్ పెడతామని మెసేజ్లు రావడం లేదా ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది మీ ఇంటిపైన ఏదైనా ఖాళీ స్థలం ఉందా లేదా మీ ఇంటి పరిస్థితుల్లో పరిసరాల్లో ఏదైనా ఖాళీ స్థలం ఉంటే చెప్పండి మీకు నెలసరి రెంట్ వస్తుంది ఇరవై వేలు నుంచి పదహైదు వేలు ఐదు వేలు అని చెప్పి మనమల్ని ప్రలోభ పెడుతూ ఉంటారు కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా సెల్ ఫోన్ టవర్ పెట్టడానికి మీరు ఒప్పుకున్న వెంటనే ఖాళీ స్థలం ఉంది అని చెప్పిన వెంటనే వాళ్ళు ట్రాయ్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని వాటికి సంబంధించి మనం పదిహేను పదిహేను వేలు అంటే పదహైదు వేలు రూపాయలు మనం కట్టాలని ఆ డబ్బులు మీరే చెల్లించాలని ఇది పూర్తిగా ఎవరైతే రెంట్కి తీసుకోవాలనుకుంటా ఇవ్వాలనుకుంటున్నారో ప్లేసు స్థలం సంబంధించిన ఓనర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ పదహైదు వేలు మీరు వాళ్ళ అకౌంట్కి కానీ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగితే వీళ్ళు మనకు నేరుగా కనబడే అవకాశం లేదు వీళ్ళు ఎక్కడో ఉంటూ మన రోజు మనకు ఫోన్ చేసి డబ్బులు వేయండి డబ్బులు ఇవ్వండి అని చెప్పు మనమల్ని చెప్తూనే ఉంటారు కాబట్టి గమనించి మీరు ఇలాంటి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఎన్ఓసి అనేది కానీ సెల్ ఫోన్ టవర్ అనేది ఆ కంపెనీ వారు వచ్చి ఆ సైట్ లొకేట్ లొకేషన్ చూసి అక్కడున్న ఫీజిబిలిటీ స్టడీ చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసి అలాంటి విషయాలన్నింటినీ ఆ లొకేషన్ సై ఎంత బాగా సూట్ అవుతుందో అనే విషయాన్ని వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా మనమల్ని అప్రోచ్ అవుతారు అంతేగాని ఖచ్చితంగా ఏదో ఎన్ఓసి తీసుకుంటే మీ ప్లేస్లో వాళ్ళు ఫోన్ టవర్ అని సైట్ విజిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పడం జరుగుతోంది ఇలాంటి వాటిని నమ్మొద్దు నమ్మి మోసపోవద్దని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అందరూ జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను రకరకాల ప్రయోగాలు చేయడం జరుగుతూనే ఉంది ఇంటర్నెట్ వల్ల మరియు యాప్స్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందని గమనించాలి ఈరోజు మన టాపిక్ ఆన్లైన్ ఫ్రాడ్లో నెక్స్ట్ది టెల్ సెల్ ఫోన్ టవర్స్ సంబంధించింది అందరూ గమనించండి మన ఊర్లో చాలామంది గమనిస్తూనే ఉంటారు వాళ్ళకి సెల్ ఫోన్ టవర్స్ పెడతామని మెసేజ్లు రావడం లేదా ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది మీ ఇంటిపైన ఏదైనా ఖాళీ స్థలం ఉందా లేదా మీ ఇంటి పరిస్థితుల్లో పరిసరాల్లో ఏదైనా ఖాళీ స్థలం ఉంటే చెప్పండి మీకు నెలసరి రెంట్ వస్తుంది ఇరవై వేల నుంచి పదహైదు వేలు ఐదు వేలు అని చెప్పి మనమల్ని ప్రలోభ పెడుతూ ఉంటారు కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా సెల్ఫోన్ టవర్ పెట్టడానికి మీరు ఒప్పుకున్న వెంటనే ఖాళీ స్థలం ఉంది అని చెప్పిన వెంటనే వాళ్ళు రాయి దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని వాటికి సంబంధించి మనం పదిహేను పదిహేను వేలు అంటే పదహైదు వేలు రూపాయలు మనం కట్టాలని ఆ డబ్బులు మీరే చెల్లించాలని ఇది పూర్తిగా ఎవరైతే రెంట్కి తీసుకోవాలనుకుంటా ఇవ్వాలనుకుంటున్నారో ప్లేసు స్థలం సంబంధించిన ఓనర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ పదహైదు వేలు మీరు వాళ్ళ అకౌంట్కి కానీ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగితే వీళ్ళు మనకు నేరుగా కనబడే అవకాశం లేదు వీళ్ళు ఎక్కడో ఉంటూ మన వాళ్ళను రోజు మనకు ఫోన్ చేసి డబ్బులు వేయండి డబ్బులు ఇవ్వండి అని చెప్పు మనమల్ని చెప్తూనే ఉంటారు కాబట్టి గమనించి మీరు ఇలాంటి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఎన్ఓసి అనేది కానీ సెల్ ఫోన్ టవర్ అనేది ఆ కంపెనీ వారు వచ్చి ఆ సైట్ లొకేట్ లొకేషన్ చూసి అక్కడున్న ఫీజిబిలిటీ స్టడీ చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసి అలాంటి విషయాలన్నిటిని ఆ లొకేషన్ సై ఎంత బాగా సూట్ అవుతుందో అనే విషయాన్ని వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా మనమల్ని అప్రోచ్ అవుతారు అంతేగాని ఖచ్చితంగా మీరేదో ఎన్ఓసి తీసుకుంటే మీ ప్లేస్లో వాళ్ళ సెల్ ఫోన్ టవర్ అని సైట్ విజిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పడం జరుగుతోంది ఇలాంటి వాటిని నమ్మద్దు నమ్మి మోసపోవద్దని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అందరూ జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను